అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి ఇంటర్నేషనల్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ కందుల నాగరాజుతో పాటు పలువురు సభ్యులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన వారు పొట్టి శ్రీరాములు ప్రత్యేక రాష్ట్రం కొరకు తన ప్రాణాలనే త్యాగం చేశారని కొనియాడారు. ఆయన కృషి వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందన్నారు. కానీ కొంతమంది రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ను రెండు ముక్కలుగా చేసి వారి ఆత్మకు తీరని ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. దానికి మా డిస్ట్రిక్ట్ గవర్నర్ కందుల నాగరాజు గారు ఈ రోజు అంతా సేవా కార్యక్రమంలో ఉంటారని తెలియజేస్తారు. భాషా సంయుక్త రాష్ట్రం కోసం 58 రోజుల పాటు మరి ఆమార నిరాహార దీక్ష చేసి ప్రాణాలను కూడా విడిచిపెట్టి ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో మరి ఆయన అమరజీవి అయినటువంటి పొట్టి శ్రీరాములు గారి మరి 122వ జయంతి ఇవాళ. మరి ఆయన మరి సూర్యచంద్రుడు ఉన్నంతకాలం కూడా ఆయన తాలూకు త్యాగాన్ని ఎవరు మర్చిపోరు. మరి గత 2014లో సుమారుగా మరి రెండు రాష్ట్రాలుగా విడిపోవడం కూడా ఆయనకి మరి ఆయన ఆత్మ శాంతించదు. కానీ తప్పనిసరి పరిస్థితులు ఇవన్నీ జరిగాయి. కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి కిందటి సంవత్సరం నుండి మరి పొట్టి శ్రీరాములు గారి జయంతిని అఫీషియల్గా అనౌన్స్ చేసినప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి మరి ఏ కమిషనర్ గారు కూడా నిన్న రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, జోనల్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. కానీ ఎవరు కూడా ఒక బాధ్యత తీసుకొని కిందటి సంవత్సరం అందరూ కూడా వచ్చి ఇక్కడ మేము అందరూ కలిపి చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం కనీసం ఏర్పాటు కూడా చేయకపోతే నేను వచ్చిన తర్వాత విగ్రహాన్ని కూడా ఆ వాటర్తో క్లీన్ చేయించింది, ఇక్కడంతా కూడా క్లీన్చి శానిటైజర్ స్ప్రేతో మాట్లాడి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఈ నిర్ణయం తీసుకున్నారో మా నిర్ణయానికి కట్టుబడి మనం మన పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించుకునేటప్పుడు కనీసం దాన్ని శుభ్రపరిచి దానికి కావాల్సిన ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చేయలేదు. కానీ మరి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని ఏదో ఒక కుటుంబం కోసం, ఒక కులం కోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం. అలాగే మరి గతంలో మనల్ని అందరూ కూడా మద్రాసులు అని పిలిచేవారు. మరి పొట్టి